దీన్ని ఎలా పెట్టి మనం ఇక్కడ పెట్టి జస్ట్ దీన్ని ఇలా ప్రెస్ చేయగానే మనకి చూడండి ఫిట్ అయింది. ఎంతవరకు కావాలో అంతవరకు మనం ప్రెస్ చేసి ఆఫ్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు ఎలా పెట్టి జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే టిప్ ఫిట్ అయిపోతుంది. దీంట్లో ఎటువంటి లాస్ రాదు. సింపుల్గా చెప్పాలంటే మీరు పెట్టిన అమౌంట్ అనేది విత్ ఇన్ 1 or 2 months రిటర్న్ వచ్చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ అండ్ డ్రైనేజ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ సబ్స్క్రిప్షన్ అండి. ఫ్రెండ్స్, ఎవరన్నా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఒక బెల్ బటన్ వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. సో దట్ అప్కమింగ్ వీడియోస్ అన్ని మిస్ కాకుండా చూడొచ్చండి. ఫ్రెండ్స్, సొంత వ్యాపారం చేసుకుని సెటిల్ అయ్యే వాళ్ళకి లేదా ఇండస్ట్రియల్స్గా ఎదగాలనుకునే వాళ్ళ కోసం ఇంకొక సూపర్ బిజినెస్ ఈరోజు మీకు వీడియోలో షేర్ చేయబోతుంది. బాల్ పెన్ మేకింగ్ మిషన్స్ అండి. ఈ వీడియోని నేను మీకు షేర్ చేస్తున్నాను గ్రోవెల్ మిషన్స్ దగ్గర నుంచి. ఇది వీళ్ళ దగ్గర నుంచి సుమారుగా 4th వీడియో అండి. సింగిల్ కంప్లైంట్ లేకుండా కూడా 3 వీడియోస్లో కూడా కస్టమర్స్ హ్యాండిల్ చేసిన చాలా మంచి వెండర్ అండి. వీళ్ళ దగ్గర అన్ని రకాల మిషన్స్ దొరుకుతాయండి. కాటన్ విక్స్ మేకింగ్ మిషన్, స్క్రబ్బర్ మేకింగ్ మిషన్, చప్పల్ మేకింగ్ మిషన్, రౌండ్ విక్స్ మేకింగ్ మిషన్, బాల్ పెన్ మేకింగ్ మిషన్, ఇట్లా ప్రతి మిషన్ కూడా దొరుకుతుంది అఫోర్డబుల్ ప్రైస్లో. మీకు విత్ డోర్ డెలివరీ సర్వీస్ ఇవ్వడం జరుగుతుందండి. ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్గా నేను బాల్ పెన్ మేకింగ్ మిషన్ గురించి చెప్పబోతున్నానండి. బయట పెన్స్ 3 రూపీస్ కోసం మనకు అమ్ముతూ ఉంటే ఆ పెన్ మేకింగ్ కేవలం 1.42 రూపాయలలో జరుగుతుందండి. సో మిగిలిన దాన్ని మీరు సేల్స్ చేసుకుంటే కనుక మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకోసమని చెప్పేసి ఈ బిజినెస్ గురించి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. అన్న బాల్ పెన్ అన్నీ కూడా కాటన్ విక్స్కే వేస్తున్నారు, ఇంకేదైనా వేరే బిజినెస్ ఉంటే చూడండి అని చెప్పేసి. అండ్ ఆ టేబుల్ మీద కనబడుతున్న మిషన్ అండి, చాలా చిన్న ప్లేస్లో మనం పెట్టుకొని బిజినెస్ రన్ చేసుకోవచ్చు. యావరేజ్ 15,000 నుంచి 18,000 రూపాయల వరకు కూడా అర్న్ చేసుకోవచ్చు అండి. లైఫ్ టైం ఎక్కువ ఉండే బిజినెస్. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళి అన్ని పర్టికులర్స్ అనుకుందాం అండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్స్ గో టు ద వీడియో. నమస్తే అండి, నా పేరు బాలకృష్ణ అండి. మంది గ్రోవెల్ మిషన్స్. యాక్చువల్లీ మనకి హైదరాబాద్లోను అండ్ విజయవాడలోను 2 దగ్గర బ్రాంచెస్ ఉన్నాయి. సో మన వెబ్సైట్ వచ్చేసి growellmachines.com, growellmachines.in. 2 దాంట్లో కూడా మన టోటల్ డీటెయిల్స్ అనేది మనం చూసుకోవచ్చు. అలాగే ఇంకా పూర్తిగా మనకి ఇన్ఫర్మేషన్ కావాలంటే మనకి ఒకటి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, బాలకృష్ణ గ్రోవెల్ మిషన్స్ అని కూడా మనకి టోటల్గా మనకి యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. మన దగ్గర పేపర్ ప్లేట్ మిషన్స్, బాల్ పెన్ మిషన్స్, ఒత్తుల మిషన్లు, స్క్రబ్బర్ మిషన్లు, అగరబత్తి మిషన్లు, కర్పూరం మిషన్లు, అలాగే మాప్ తయారు చేసే మిషన్లు, స్లిప్పర్ అంటే చెప్పులు తయారు చేసుకునే మిషన్లు, ఇవన్నీ రకాలు ఉంటాయన్నమాట. అవునండి, మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. యాక్చువల్లీ ఏంటంటే మా కాన్సెప్ట్ ఏంటంటే 20,000 తీసుకొని 1 lakh వరకు ఇంట్లో ఉండే గృహిణులకి అయితే కానీ, రిటైర్డ్ ఎంప్లాయీస్ అయితే కానీ, లేదనంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా ఆలోచించే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా యూస్ఫుల్ అయ్యే మంచి బిజినెస్ ఐడియాస్ అనేవి మన దగ్గర ఉంటాయన్నమాట. సో ఆంధ్ర, తెలంగాణలో 2 దగ్గరలో కూడా, ఇక్కడ హైదరాబాద్ అండ్ అక్కడ విజయవాడలో 2 దగ్గరలో కూడా మన ఆఫీసులు ఉన్నాయి. మీరు ఇప్పుడు స్క్రీన్ మీద కనిపించే కాంటాక్ట్ నెంబర్స్కి కాంటాక్ట్ చేస్తే మన అడ్రస్లో లొకేషన్ పెట్టడం జరుగుతుంది. ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే మనకి యూట్యూబ్ ఛానల్లో బాలకృష్ణ గ్రోవెల్ మిషన్స్ అని కొడితే టోటల్ డీటెయిల్స్ అనేది వస్తాయన్నమాట. ఈ వీడియోలో మనం బాల్ పెన్ మేకింగ్ మిషన్ అంటే 3 రూపీస్ పెన్స్ ఉంటాయి, అది అన్ని దగ్గర యూస్ఫుల్గా 3 రూపీస్లో మనకి బాగా ఎక్కువగా రన్నింగ్ అయ్యే పెన్స్ ఏవైతే ఉన్నాయో అవి తయారు చేసే మిషన్ అనమాట ఇది. దీన్ని వచ్చేసరికి మనం అడాప్టర్ ఫిట్టింగ్ మిషన్ అంటారు. అడాప్టర్ అంటే ఇట్లా ఉంటాయి, వీటిని అడాప్టర్స్ అంటారు. పెన్నుకి ఇట్లా ముందు భాగంలో ఉంటాయి ఇట్లా. చూపిస్తాను అట్లాగే. ఇది వచ్చేసరికి మనకి ఇంక్ ఫిల్లింగ్ మిషన్. అడాప్టర్ ఎక్కించిన తర్వాత ఇంక్ని మనం ఫిల్ చేసుకోవచ్చు దీంట్లో. ఇదేంటంటే టిప్ ఫిట్టింగ్ అంటే నిబ్ అంటారు, ఇట్లా ఇట్లా ఉంటాయి, టిప్ ఫిట్టింగ్ మిషన్ అన్నమాట. ఇది సెంట్రిఫ్యూజ్ మిషన్. సెంట్రిఫ్యూజ్ మిషన్ అంటే మనకి పెన్ మధ్యలో బాగా రాయలేకపోయి ఉన్నా, లేకపోతే ఇంక్ గ్యాప్లు ఏమైనా ఉన్నా, ఎయిర్ ఏది ఉన్నా కూడా ఇది క్లియర్ చేస్తుంది. చాలామంది ఏంటంటే మా పెన్ మీద మనం ఏమైనా నేమ్ పెట్టుకుందాం అని ఆలోచించే వాళ్ళు, నేమ్ బ్రాండ్ అంటే ఇది నేమ్ ప్రింటింగ్ మిషన్ అనమాట ఇది. దీని మీద మనం పెన్ మీద పేరు అనేది ఎంటర్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి చూద్దాం. ఇది మొత్తం ఇది 5 మిషన్స్ అనమాట. 5 మిషన్స్ వస్తాయి, పూర్తి కంప్లీట్గా పెన్ తయారవుతుంది. ఇంకోటి ఏంటంటే మనము ఇచ్చే ఇంకు HT625 హై క్వాలిటీ ఇంకు. సౌత్లోనే ఎక్కడ అటువంటి ఇది లేదు అసలు ఆ క్వాలిటీ ఇచ్చేసేది. మీరు ఒకసారి నేను చూపిస్తాను. ఇవి అడాప్టర్లు అంటారు వీటిని. ఈ అడాప్టర్ని తీసుకొని దీన్ని బ్యారల్ అంటారు, ఇది బ్యారల్. సో ఇక్కడ చూడు, దీన్ని ఇలా పెట్టి మనం ఇక్కడ పెట్టి జస్ట్ దీన్ని ఇలా ప్రెస్ చేయగానే మనకి చూడండి ఫిట్ అయింది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఇంక్ ఫిల్లింగ్ అంటారు. బ్యారల్ అడాప్టర్ అనేది ఫిట్టింగ్ అయింది. సో ఇక్కడ మనం ఇలా
ఫిట్ చేసి జస్ట్ మన ఇలా ప్రెస్ చేయగానే ఇంకెక్కుతుంది. ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా మనం, ఇదిగోండి ఇంకెక్కుతుంది. ఎంతవరకు కావాలో అంతవరకు మనం ప్రెస్ చేసి ఆఫ్ చేసుకోవచ్చు. సో మనకు అవసరం లేదన్నప్పుడు ఇది ఆఫ్ చేసుకోవచ్చు. చూడండి ఇంకెక్కింది ఇక్కడ వరకు, ఎలా కావాలంటే అలా. దీన్ని వచ్చేసరికి మనం టిప్ ఫిట్టింగ్ అంటాం. టిప్ ఫిట్టింగ్, సో ఇక్కడ మనం టిప్ ఫిట్టింగ్ మిషన్లో మనం ఎలా చేసుకోవాలని చూద్దాం. ఇక్కడ ఒక హోల్ ఉంటుంది, జస్ట్ మీరు ఎలా పెట్టి జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే టిప్ ఫిట్ అయిపోతుంది. ఇప్పుడు చూడడం, ఇప్పుడు క్యాప్ అనేది ఇక్కడ రెడీమేడ్గా ఉంటాయి. మనకి ప్లెయిన్ క్యాప్ కావాలంటే ప్లెయిన్ క్యాప్, దీన్ని క్లిప్ క్యాప్ అంటారు. క్లిప్ క్యాప్ కావాలంటే క్లిప్ క్యాప్, ఏ క్యాప్ అయినా మనం డైరెక్ట్గా ఇలా చేసేసుకుంటే ఒక పెన్ కంప్లీట్గా తయారవుతుంది. ఇప్పుడు ఇది రాస్తుందా లేదా అని మనం చూద్దాం. చూడండి ఇట్లా కంప్లీట్గా రాస్తుంది, రాయకపోవడం అంటూ ఉండదు. ఇది కంప్లీట్గా అనమాట, క్యాప్ ఇలా ఉంటుంది. సో ఒక పెన్ పూర్తిగా కంప్లీట్గా రెడీ అయిపోతుంది. ఈ పెన్ను ఇప్పుడు తయారు కావడానికి మనకి ఇది కేజీ లెక్క ఇస్తాము, ఇది గ్రూస్ లెక్క ఉంటాయి. ఈ పెన్స్ అంటే సిలిండర్ అంటే ఇది బ్యారల్ అంటారు. కేజీ లెక్కిస్తాము, ఏ కలర్ కావాలంటే ఆ కలరు. దీన్ని స్పైరల్ మోడల్ అంటారు, ఇది వచ్చేసరికి రేడియం మోడల్ అంటారు. ఇది అన్ని రేడియం మోడల్ అన్నమాట, ఇదంతా రేడియం మోడల్, ఇది స్పైరల్ మోడల్ అంటారు. దీంట్లో మనకి టూ లైన్స్ కావాలంటే టూ లైన్స్ కూడా ఉంటాయి, ఏది కావాలంటే అది ఇస్తాం. ఇది గ్రూస్ లెక్క ఉంటాయి, గ్రూస్ అంటే 144 పీసులు అనమాట. ఒక ప్యాకెట్ ఉంటుంది, ప్యాకెట్ లెక్క ఇస్తాం మనం. టిప్స్ వచ్చేసరికి ఇవి కూడా గ్రూస్ లెక్క ఉంటాయి, ఇవి కూడా మనం 144 పీసులు లెక్క ఇస్తాం. అంటే ఒక 1000కి వచ్చేసరికి 7 గ్రూస్ టైప్ వస్తాయి అనమాట. సెవెన్ గ్రూస్ లెక్క ఉంటాయి, అవి ఇస్తాము. ఇప్పుడు కంప్లీట్గా ఒక పెన్ తయారవడానికి మనకి ₹40 పడుతుంది. ఇంత ముందు మనం ₹1 20 కూడా ఇచ్చినవన్నీ ఉన్నాయి, బట్ ఇప్పుడు ప్రైస్ అనేది ఇదవుతుంది కాబట్టి ప్రైజ్ అయింది కాబట్టి ఇప్పుడు ₹1.42 ఇస్తాము. దీనికి కంప్లీట్ బాక్స్ కూడా మన దగ్గర ఉంటుంది. అయితే ఇప్పుడు ఇక్కడ వరకు టిప్ ఫిట్టింగ్ అయిన తర్వాత ఇది మనం పెన్స్ అనేది మనం దీంట్లో ఎలా పెట్టుకోవాలన్నమాట. టిప్ అనేది ఈ లోపలికి ఉండాలి కంప్లీట్గా, మొత్తం పెన్స్ ఇటొక 50 పెన్స్, ఇటొక 50 పెన్స్ వరకు మనం పెట్టుకొని టిప్స్ లోపల వైపు ఉండాలి. ఇట్లా టిప్స్ అనేది లోపల వైపు ఉండాలి. ఇది మనం పవర్లో పెట్టిన వెంటనే ఇది మనకి ఇలా తిరుగుతుంది అనమాట, రొటేట్ అవుతుంది. దానివల్ల ఇంక్ మధ్య ఏమైనా గ్యాప్లు ఉన్నా, ఎయిర్ ఉన్నా, అట్లా ఉన్నా మొత్తం కంప్లీట్గా పోతాయి అనమాట. ఇది డై అంటారు, అంటే మనం ఏదైనా నేమ్ ప్రింటింగ్ చేసుకోవాలంటే ప్రింటింగ్ చేసుకోవచ్చు. మనం చేసి ఇస్తాం. ఇక్కడ డై అనేది ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ కింద ఇలా పెన్ పెట్టి మనం ఇలా ప్రెస్ చేస్తే మనకి పైన అచ్చుతో ఈ ఫిల్మ్ రోల్ ఉంటుంది అనమాట. ఈ ఫిల్మ్ పైన పడి కింద మనకి ఈ అచ్చులు అనేది పడి పెన్ మీద మనకి పేరు అనేది వచ్చేస్తుంది. దీనికి మనకి పెద్దగా పవర్ అవసరం లేదు, ఇది ఎప్పుడు కూడా నడిచే బిజినెస్ ఇది. ఎందుకంటే ప్రతి ఒక్క దగ్గర కూడా ప్రతి ఏ షాప్లో తీసుకోండి పెన్ లేకుండా అవి ఉండదు. ముఖ్యంగా 5 రూపాయల పెన్ కంటే కూడా 3 రూపాయల పెన్స్ బాగా రాస్తాయి, అది క్లియర్ అది. సో ఇది అనేది చాలా నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ బిజినెస్లో లాస్ అనేది ఉండదు. అలాగే మనకి బాక్సులు కూడా మన దగ్గర దొరుకుతాయి, 20 పెన్స్ బ్యాగ్స్. ఈ బాక్స్ కూడా మన దగ్గర ఉంటుంది, ఇది 2 రూపీస్ 10 పైసా ఉంటుంది బాక్స్. దీంట్లో మనం 20 పెన్స్ ప్యాక్ చేసుకోవచ్చు. బాక్స్ మెటీరియల్ మన దగ్గర ఉంటుంది సార్, 100 ప్యాక్లకి ఇస్తాం. చూసారు కదా ఇది బాల్ పెన్ మేకింగ్ మిషన్. టోటల్ ఈ 5 సెట్ వచ్చేసరికి మనకి 10 నుంచి 20 వేలు ఉంటుంది. సో మనకి విజయవాడ కానీ హైదరాబాద్ కానీ ఎక్కడైనా మనం తీసుకోవచ్చు, ఎవరైనా కన్సల్ట్ అవ్వచ్చు. రా మెటీరియల్ కూడా మన దగ్గరే దొరుకుతుంది. సో దీని గురించి కావాల్సిన వాళ్ళు మమ్మల్ని కన్సల్ట్ చేయొచ్చు. స్క్రీన్ మీద కనిపించే నెంబర్లకి కానీ లేదా డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్లు కానీ కాల్ చేయొచ్చు. సింగిల్ సెట్ అయినా మనం ఇస్తాం, ఇది లాస్ లేని బిజినెస్, ఇది దీంట్లో ఎటువంటి లాస్ రాదు. సింపుల్గా చెప్పాలంటే మీరు పెట్టిన అమౌంట్ అనేది విత్ ఇన్ 1 or 2 మంత్స్లో రిటర్న్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఒక పెన్ మీద మినిమం మీరు 60 పైసా మార్జిన్ పెట్టుకున్నా, డైలీ 1000 పెన్స్ అమ్మినా కూడా 600 రూపీస్ వస్తుంది. 600 × 30 అంటే 18,000, వచ్చినా 18,000. సెకండ్ మంత్ నుంచి మీకు వచ్చేదంతా లాభం. దీనికోసం మనం రెంట్ కట్టాల్సిన పని లేదు, ఒక టేబుల్ పని చేసుకోవచ్చు. పెద్దగా కరెంట్ ఉపయోగం కూడా పెద్దగా ఏమీ లేదు. ఫర్దర్ మోర్ డీటెయిల్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాలకృష్ణ గ్రోవెల్ మిషన్స్ అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు మా యొక్క యూట్యూబ్ ఛానల్ వస్తుంది. దాంట్లో మేము మా దగ్గర ఎన్ని మిషన్లు ఉంటాయి, ఏ ప్రైస్లు ఉంటుంది, మా బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయి, అవన్నీ కూడా డీటెయిల్స్ ఉంటుంది. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కోసం growellmachines.com growellmachines.in సెర్చ్ చేయండి.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.